హాయ్ పిల్లలు, నేను మీ కథలు చదివే బామ్మను వచ్చాను. ఇప్పుడు మనము తల విలువ నోరు చెబుతుంది అనే కథను విందాం. ఒకనాడు ఒక రాజు వేటకు వెళ్ళి చాలాసేపు వేటాడి అలసిపోయి ఒక బావి దగ్గర విశ్రాంతి తీసుకున్నాడు. రాజుకు దాహంగా ఉంది. దగ్గరే బావి ఉంది కానీ నీరు తోడడానికి చేదలేదు. సమీపంలోనే ఒక కుటీరం ఉన్నది. అందులో ఒక గుడ్డి సాధువు ఉంటున్నాడు. ఆ కుటీరానికి వెళ్ళి చేద తీసుకురమ్మని రాజు ఒక భటుడిని పంపాడు. ఆ భటుడు సాధువును చూసి, ఒరే బక్కబైరాగి, నీరు తోడే చేద ఇయ్యి అన్నాడు. నా వద్ద చేద లేదు అన్నాడు సాధువు. తరువాత రాజు తన మంత్రిని పంపాడు. మంత్రి వచ్చి, ఏమోయ్ సాధువు, నీ దగ్గర చేద ఉండకుండా ఉంటుందా? ఒక్కసారి ఇయ్యి, నీరు తోడుకొని ఇచ్చేస్తాం అన్నాడు. అయ్యా, నా దగ్గర చేద నిజంగానే లేదు అన్నాడు సాధువు. ఈసారి రాజే బయలుదేరి వచ్చి, స్వామి, దాహంతో బాధపడుతున్నాను, బావిలో నీరు తోడడానికి చేద ఇవ్వండి అన్నాడు. మహారాజా, తమకు మంచినీరే ఇస్తాను, ఒక్క క్షణం ఆగండి అంటూ సాధువు లేచాడు. రాజు ఆశ్చర్యపడి, నేను రాజును అని మీకు ఎలా తెలిసింది అని అడిగాడు. మహారాజా, తల విలువ నోరే చెప్తుంది అన్నాడు గుడ్డి సాధువు.